హే గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ మ్యానియాక్. బ్లాక్ ప్యాంథర్ 2 ట్రైలర్ వచ్చేసింది. మారల్ కామిక్స్ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే ఐరన్ హార్ట్ ఎవరో తెలుసు, మూవీస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలియదు. సో ఈ వీడియోలో ఐరన్ హార్ట్ ఆరిజిన్ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, డోంట్ వేస్ట్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్. హోల్డ్ యువర్ హెల్మెట్స్. ఐరన్ హార్ట్ పేరు అసలు పేరు రీరీ విలియమ్స్. రీరీ విలియమ్స్ ఒక ఎంఐటి స్టూడెంట్ అనమాట. ఐరన్ మ్యాన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తను ఆ సూట్ బిల్డ్ చేసుకుంటుంది. రీరీ విలియమ్స్ చికాగోలో పుట్టింది. రీరీ విలియమ్స్ తన స్టెప్ డాడ్ అండ్ మామ్తో కలిసి ఉంటుంది. తన పుట్టకముందే తన బయోలాజికల్ డాడీ ఒక రాబరీలో చనిపోతాడు. రీరీ మిగతా పిల్లలతో కలిసేది కాదు, అందుకని తన పేరెంట్స్ ప్రొఫెషనల్స్ కలిశారు. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు తన జీనియస్ బై బర్త్ అని. రీరీ పెద్దగా ఎవరితోనూ మాట్లాడేది కాదు, ఒక తన బెస్టీ నాట్లీతో తప్ప. నాట్లీ ఒక్కతే రీరీ స్మార్ట్నెస్ అని గుర్తిస్తుంది. సీన్ కట్ చేస్తే రీరీ అండ్ నాట్లీకి 13 ఇయర్స్ వస్తాయి. రీరీ ఫ్యామిలీతో నాట్లీ కూడా పిక్నిక్కి వెళ్తుంది. అప్పుడు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, అక్కడ ఫైరింగ్స్ జరుగుతాయి. ఆ యాక్సిడెంట్లో రీరీ స్టెప్ ఫాదర్ రీరీని నాట్లీని సేవ్ చేస్తాడు, కానీ రీరీ స్టెప్ ఫాదర్ అండ్ నాట్లీ చనిపోతారు. రీరీ ఆ ఇన్సిడెంట్తో మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే తనకు ఒక ఐడియా వస్తుంది, ఐరన్ మ్యాన్ లాగా తను కూడా ఒక సూట్ తయారు చేసుకొని చికాగో పీపుల్ని సేవ్ చేద్దామని. తన ఫ్యామిలీకి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదని డిసిషన్ తీసుకుంటుంది. రీరీకి 15 ఇయర్స్ వచ్చేలోపు ఎంఐటి కంప్లీట్ చేసేసింది. రీరీ తన సూట్ బిల్డ్కి కావాల్సిన మెటీరియల్కి యాక్సెస్ దొరుకుతుంది. రీరీ తన స్టైల్లో ఐరన్ మ్యాన్ సూట్ని బిల్డ్ చేసుకుంటుంది. ఎంఐటి సెక్యూరిటీ అండ్ మిగిలిన ప్రపంచం తన హీరోగా ఒప్పుకోలేదు. తన ఫస్ట్ స్టంట్లోనే ఓడిపోతుంది. తన సూట్ అనుకున్నంత స్ట్రాంగ్గా లేదు. ఆ సిచ్యువేషన్ వల్ల ఎంఐటికి తిరిగి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. అందుకని తను తిరిగి చికాగోకి వెళ్ళిపోతుంది. రీరీ మదర్ తను ఆ సూట్ నుంచి మరియు ఇలాంటి డేంజరస్ స్టంట్ నుంచి దూరంగా ఉండమని చెప్తుంది. రీరీ విలియమ్స్ గురించి ఐరన్ మ్యాన్కి తెలుస్తుంది. వెంటనే రీరీ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ సేఫ్టీ కోసం ఆ సూట్ ఆ రిపల్సర్ని తన దగ్గర నుంచి తీసుకొని వెళ్తాడు. ఒకవేళ ఐరన్ హార్ట్ సోలో మూవీ ఆర్ సిరీస్ వస్తే మాత్రం మ్యాక్సిమం ఐరన్ మ్యాన్ చూపించే అవకాశం ఉంది. టోనీ చనిపోయిన తర్వాత కూడా టోనీ పేరు మాత్రం ఇంకా ఎంసీఈలో వినిపిస్తూనే ఉంది. రీసెంట్గా షీహల్క్లో కూడా వాడేశారు. రెండు సూపర్ హీరో సివిల్ వార్ టైంలో పెద్ద ఫైటే జరుగుతుంది. ఆ వార్లో టోనీ ఇంజూర్ అవుతాడు. రీరీ తన సూట్ను మళ్ళీ తీసుకుంటుంది. టోనీ ఇదంతా ముందుగానే ఆలోచించి టోనీ ఏఐని రెడీ చేస్తాడు. టోనీ ఏఐ రీరీని గైడ్ చేస్తుంది, తన సూట్ని అప్గ్రేడ్ చేసుకుంటుంది. ఐరన్ హార్ట్ అనే పేరు కూడా టోనీ ఏఐనే పెడతాడు. ఆ తర్వాత రీరీ చాలామంది సూపర్ విలన్స్ని అప్గ్రేడెడ్ సూట్తో డిఫీట్ చేస్తుంది. తర్వాత టోనీ క్యూర్ అయి వస్తాడు. రీరీ తన సూట్ని తన స్టైల్లో మాడిఫై చేసుకుంటుంది. నెక్స్ట్ రీరీ టీమ్ హీరోస్తో టీమప్ అవుతుంది. ఆ టీంలో ఎవరెవరు ఉంటారంటే మిస్ మార్వెల్, నోవా, టోటల్ యోసమ్ హల్క్, వి విజన్, ద అన్స్టాపబుల్ వ్యాస్ అండ్ ద మైల్స్ మోరల్స్ అనమాట. కానీ రీరీ మాత్రం సోలోగానే ఫైట్ చేస్తుంది. రీరీకి ఎంఐటి సెకండ్ ఛాన్స్ ఇస్తుంది, నాట్లీ ఏఐని కూడా బిల్డ్ చేస్తుంది. అలా సూపర్ విలన్స్తో ఫైట్ చేస్తూ చికాగో పీపుల్ని సేవ్ చేస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఐరన్ హార్ట్ ప్లాట్ని అయితే మార్చేస్తారు. అంటే లైవ్ యాక్షన్ కామిక్స్ ఇన్స్పైర్డ్ కానీ స్టోరీ లైన్ మాత్రం చేంజ్ చేసే అవకాశం ఉంది. ఓకే గైస్, ఈ వీడియోకి ఇంతే. వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ద మూవీ మేనియాక్.